పేరు నగధీరుడు సాగర గంభీరుడు నందమూరి వారసుడు నందమూరి అందగాడు మన ముందు ఉన్నారు నట సింహం బాలకృష్ణ గారు నమస్తే అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మా సింహం ఒక ప్రాపర్ పేరుతో వస్తుంది ఎన్బీకే సింహంతో మీరు మమ్మల్ని పలకరించబోతున్నారు థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ బాలకృష్ణ గారు లెజెండ్ ఒక 365 రోజులు అంటే ఒక సంవత్సరం దాటిన సినిమా దాదాపు 400 రోజులు ఆడిన సినిమా తర్వాత మీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయిన ఉంటాయి కదండి లయన్ ఏమిస్తోంది మా ఎన్బీకే లయన్ ఏమి ఇవ్వబోతోంది యాక్చువల్లీ ఒక పిక్చర్ బాగా సక్సెస్ అయ్యాక మీరు అన్నట్టు ప్రేక్షకుల అభిమానులు ఇంకా మా బాధ్యత అంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెంచుకోవడం ఒక సినిమా గురించి ఒక రాబోయే సినిమా గురించి ఇప్పుడు సినిమా చేసాం సినిమా తర్వాత మేము సినిమా గురించి మర్చిపోయాం లెజెండ్ సినిమా గురించి లెజెండ్ ఒక మంచి సినిమా ఇద్దాం ఒక అన్ని నవరసాలు బాలకృష్ణ సినిమా అంటే అన్నీ ఉండాలి అన్ని నవరసాలతో కూడిన మంచి సినిమా ఇద్దామని అభిప్రాయంతో తీసాం తప్పితే అదే లయన్ సినిమా మళ్ళీ బదులు కొడుతుందని కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఆ ఉద్దేశంతో ఎప్పుడు తీరేది ఎందుకంటే ఆ ఉద్దేశం తీసినప్పుడే ఒక సినిమా కొంచెం మనం అనుకున్న స్థాయికి చేరకపోవడం అనేది నా నమ్మకం సో మనం క్లీన్గా మంచి సినిమా అందిద్దాం ఓ మంచి అలాగే కాంబినేషన్స్ ఉంటాయి కొనుక్కొని అప్పుడు అంటే ఇది ఒక రికార్డు సింహ అన్నది బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో సింహ ఒక రికార్డు సృష్టించి మళ్ళీ మా రికార్డులు మేమే మా కాంబినేషన్ మళ్ళీ తిరిగి రాయడం అన్నది మీరు సెట్ చేసుకున్నారు మాకు ఇలా కుదిరింది కెమిస్ట్రీ కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది ఇండస్ట్రీ చాలా ఏళ్ల తర్వాత దాదాపు 2 దశాబ్దాల తర్వాత అలాంటి పండుగ చేసుకునే అవకాశాన్ని చూసింది అంటే నేనెప్పుడు ఇది ప్రజలకే ఈ యొక్క ఘనతని వాళ్ళకి ఆపాదిస్తాను ఎందుకంటే ఏదో తీసాం మా ధర్మం ఇందాక చెప్పినట్టు మంచి సినిమా తీసాం సినిమా తీసి వాళ్ళ ముందు ఉంచాం రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళు నీరాజనాలు అర్పించి ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు అంటే ఒకటి రామానవ గారు ఆయన అబ్బాయిగా పుట్టడం తర్వాత అటువంటి మంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయడం అలాగే ఎమోషనల్ క్యారెక్టర్స్తో పాటు క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ని డైరెక్టర్ చక్కగా మలచడం ఆయనకి ఎలా కావాలో చేసుకోవడం అది నేను ఎప్పుడు ఒక టీం వర్క్ నమ్ముతాను సో ఇట్స్ టీమ్ ఎఫర్ట్ టీమ్ సక్సెస్ అండ్ మీరు కథని కూడా నమ్ముతారు ఒక బలం ఉండాలని కోరుకుంటారు మీ క్యారెక్టరైజేషన్తో పాటు సినిమాని ప్రేక్షకులు ఆదరించాలంటే కథ కావాలని కోరుకుంటారు ఎన్బీకే లయన్ మీరు ఒప్పుకోవడానికి కారణం కథ అని విన్నానండి అది నిజమేనా నిజమేనండి కథే ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్తదనం ఇప్పుడు మేము సినిమా అయింది పిండాక అన్నట్టు దాని తర్వాత లెజెండు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్నది ఎప్పుడు సేమ్ కాంబినేషన్ కూడా కాదు మళ్ళీ కాదు అసలు కంప్లీట్ సేమ్ కాంబినేషన్ అయితే గొడవే లేదు ఏంటి అన్నది ఇది పాప డైరెక్టర్ సత్యదేవ గారు చాలా ఏళ్ళ నుంచి ఒక 5-6 ఏళ్ళ నుంచి ఈ కథ నాకు చెప్తూ ఉన్నారు అప్పుడప్పుడు నేను కూడా ఆయన మధ్యలో ఆయనకి ఫోన్ చేయడం ఏంటో కథ చెప్పారు వస్తా టైప్ వస్తుంది చేద్దామని బాగుంది సబ్జెక్టు ఎందుకంటే బాగా వైబ్రేట్ అయినా సబ్జెక్ట్కి కొత్తదనం ఉంది ఒక ఎప్పుడు కొత్తదనం ఆదరిస్తున్నారో అది కొత్తదనం ఇచ్చేది ఉన్న ఇప్పుడు నేనేది స్టార్ హీరోస్లు అనుకోండి ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా కష్టం ఉన్న ఒకే ట్రెండ్లో వెళ్ళడం ఆ ట్రెండ్లు ఎప్పుడు మొదటి నుంచి సమరసింహారెడ్డి నుంచి కానివ్వండి తర్వాత రకరకాల వివిధ చిత్రాలు అంటే సాంఘిక నేపథ్యంలో ఉన్న చిత్రాలు సాంఘిక చిత్రాలు లేకపోతే పౌరాణిక చిత్రాలు జానపదం లేకపోతే ఈ ఫ్యాంటసీ ఆదిత్య తీసిన ఇలా చేస్తూ ఉన్నాను నిర్మాతలు నా మీద నమ్మకంతో నాకు దర్శకుల మీద నమ్మకంతో చేస్తూ వచ్చాను వాటన్నింటినీ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఇప్పుడు నాతో ఇంకా ముందు కొనసాగుతుంది అందరూ ఆదరిస్తున్నారు సో ఇందులో ఏదో కొత్తదనం అనిపించింది నాకు సబ్జెక్టులో ఏదో ఇవ్వాలి మనం ఇప్పుడు మనం నిత్యావసర వస్తువులు వీఆర్ ఎవ్రీడే వాళ్ళు జనం ఏంటి రోజు పళ్ళు తవ్వుకోవడానికి లేకపోతే బ్రష్ లేకపోతే పేస్టో అలాంటిది వీఆర్ ఆల్సో ఒక నిత్యావసర వస్తువులు మేము ఎసెన్షియల్ కమోడిటీ మేము కూడా ఎసెన్షియల్ కమోడిటీ వాళ్ళు కావాల్సింది మేము ఇవ్వడం మా బాధ్యత అంటే కానీ వెరైటీ కావాలని అదే ఆ వెరైటీ నాకు ఈ సబ్జెక్టులో అనిపించింది చేస్తూ ఉన్నాను వాటిని ఆశీర్వదిస్తున్నారు ఇంకా కొత్త కొత్త ఇలాంటివి చేయడానికి ఒక స్ఫూర్తిని ఆవేశం ఎలాగో ఉంది
స్ఫూర్తినిస్తున్నారు అలాగే నా నిర్మాతలు మా దర్శకులు ఎనర్జీ గురించి మాట్లాడదాం బాలకృష్ణ గారు ఏమిటి మీ ఎనర్జీ సీక్రెట్ అసలు ఎలా వస్తుంది అంటే ఒక టైటిల్ కి తగ్గట్టుగా ఎనర్జీ వస్తుందా ఒక లెజెండ్ అన్నా ఒక సింహ అన్నా ఇప్పుడు ఎన్బికే లయన్ అంటున్నావు ఆ పేర్లోనే ఎనర్జీ ఉంది అండ్ మీరు ఎంత వైబ్రెంట్ గా కనబడుతున్నారు ఎవరీ ఫిల్మ్ దట్ యు ఆర్ ఇంప్రూవింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ ఇట్స్ ద బ్లడ్ హెరిడిటరీ వారసత్వం సరే అది కాకుండా కూడా మాకు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఒట్టి వారసత్వం అంటే రక్తంలోనే కాదు అది మనం మానసికంగానే కాకుండా మన చేతల్లో కూడా అంటే నేను ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఒక క్రమశిక్షణ అలాగే ఒక డెడికేషన్ నా క్యారెక్టర్ మెయిన్గా అండ్ మై లైఫ్ స్టైలు నేను పెందలగాడ లేస్తాను పొద్దున్న ఇవన్నీ ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫైట్స్ అన్నీ నేను ఎక్కువగా మ్యాక్సిమం డూప్ లేకుండానే నేను చేస్తాను అన్నీ కూడా అర్థం పగల కొట్టుకుని గుర్రంతో అది అంత మంది ముందు అందరూ ఉన్నారు ఇప్పుడు ఓకే ఒక 10,000 మంది దాకా ఇప్పుడు ఆ రోజు షూటింగ్ లో ఉన్నారు డైరెక్టర్ గారి మీద గ్రాఫిక్స్ కి రెడీ అవుతున్నాడు ఆయన నేను కాసేపు ఆలోచించాను నెమ్మదిగా చెప్పాను తీసేద్దాం నేను రెడీ కొట్టేస్తాను అన్నాను ఆయనకి నమ్మిన నమ్మకం ఉంది మళ్ళీ వెంటనే దానికి పెద్ద డిస్కషన్ ఏమవుతుందో ఒక అంబులెన్స్ తీసుకొచ్చి పెడదావా ఏంటి అది ఇది ఏం లేదు నాటికి ఓకే బాబు షోరా అన్నారు రెడీ అన్నాను అంత అయిపోయింది కొట్టేసం అయిపోయింది షార్ట్ అంటే ఏం లేదు ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోతే పరకాయ ప్రవేశం అంత ఒకటి ఆ తర్వాత ఏమైనా దెబ్బలు తగ్గితే తెలుస్తుంది తర్వాత ఇప్పుడు వాయించడరా మీరు మీరు చెప్పినట్టుగా ఒక ఫైట్స్లో డూప్ లేకుండా చేసే తత్వం ఆర్ మొండితనంతో ఇది నేను డెలివర్ చేయాలి అంటే చేయాలనుకునే తత్వం మేము అంతకుముందు చూసాం సింహాలో మీకు గుర్తుంటే జానకి పాట షూటింగ్ టైంకి మీ కాలుకి దెబ్బ తగిలి విపరీతమైన జ్వరంలో చేసేసారు అయినా కూడా మీరు ఆగల ఈ సినిమాకేమో మన లెజెండ్ సినిమాకేమో గుర్రంతో డైరెక్ట్గా డూప్ లేకుండా చేస్తారు ఎన్బికే లయన్లో అలాంటి సాహసం ఏమన్నా చేశారా ఉండేది మంచి షార్ట్స్ ఉన్నాయి అంటే అటువంటి అంటే మా జనరల్ ఫైట్లో టెక్నికల్ పిక్చర్ అది నాకు మెయిన్ ఏంటంటే సరే మనం ఇస్తున్నాం అన్ని నేపథ్యాలు వేరే వేరే అటు ఫ్యాక్షన్ నేపథ్యం
అలాగే రకరకాల ఇచ్చాం గ్రామీణ నేపథ్యాలు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ట్రెండ్ కాదు, ట్రెండ్ ఎప్పుడు నేను సృష్టిస్తాం వాళ్ళకి, వాళ్ళకి మన విషయం ఉండి, సబ్జెక్టులో విషయం ఉండి, విషయం లేకుండా కాకుండా విషయం ఉండి వాళ్ళకి దగ్గరగా ఉండే సబ్జెక్టు వాడికి. వాళ్ళకి ఇప్పుడు ఎంత ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది బాగా, వాళ్ళు ఎన్నో సినిమాలు చూస్తున్నారు, ఇంగ్లీష్ సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులో డబ్ అవుతున్నాయి, డబ్బింగ్ కూడా అయ్యి విడుదలవుతున్నాయి. వాళ్ళకి నచ్చే రకంగా ఇది కొంచెం మంచి టెక్నికల్తో కూడిన సినిమా ఇది. సంగీతంలో మణిశర్మ గారు మీరు అద్భుతమైన పాటలు మాకు అందించినటువంటి సినిమాలు ఉన్నాయి, ఒక నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఇలాంటి తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ లో అద్భుతమైన మ్యూజిక్ వింటున్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఆడియో, మీకు ఎంత క్లోజ్ గా ఉంది? బాగుందండి, రకరకాల పాటలు. అదే ఇప్పుడు మన అంటే పాటకు పాటకు సంబంధం లేకుండా చక్కగా అటు మా సాంగ్ అలాగే కృష్ణతత్వం మీద ఒక పాట ఉంది, మంచి పాట అంటే చాలా మంచి సిచ్యువేషను. అలాగే మంచి మా అభిమానులకి కావాల్సిన మంచి నారీ నారీ నడుము మనకి, అటు చూస్తే చికెన్ ముక్క, ఇటు చూస్తే లిక్కర్ చుక్క, మంచి పాట. అది నేను ఇంతకుముందు మొన్నే పాతికేడు పూర్తి చేసుకున్న సినిమా నారీ నారీ, విడుదలై 25 సంవత్సరాలు అయింది. సో లిరిక్తో మేళవించి మంచి పాట ఆయన రాయడం. సో మీ అభిమానులకు కావాల్సినటువంటి విందు ఆ ఆల్బమ్ లో అన్ని రకాల పాటలు ఉన్నాయి, ఎవరికి ఎలాంటి పాట కావాలో అలాంటిది. అంటే ఎక్కువ కొత్త టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ని మనం ప్రెజెంట్ చేస్తున్నాం కాబట్టి జనానికి సబ్జెక్ట్ ఎటు మిస్ కాకుండా, అనవసరంగా ఏదో పాట కోసం ఒక పొడిగించడం కాకుండా సినిమాని చక్కగా 5 పాటలతో సరిపెట్టాం. రామ్ జోగేష్ శాస్త్రి గారు ఏంటి, మన శ్రీమణి గారు, శ్రీమణి గారు మాకు, మన ఈయన రామ్ జోగేష్ శాస్త్రి గారు సెంటిమెంట్ గా బ్రహ్మాండంగా ఆయన మాకు అందులో లెజెండ్ లో అన్ని పాటలు రాయడం జరిగింది. పాటలు విడుదలై హిట్ అయిందంటే ఆ సినిమా సగం హిట్ అయినట్టే ముందే. ఈ ఆల్బమ్ గురించి మాట్లాడితే నారీ నారీ నడువు మురారి పాట సూపర్ డూపర్ హిట్ అండి, ఇప్పటికే ఎక్కేసింది అందరికి. దానిలో అద్భుతమైన ఇంకో మంచి పాట ఉంది, ఇది అటు అరకులో షూట్ చేసి అప్పుడే హుద్దుద్దు వచ్చింది వెంటనే వెంటనే. ఫస్ట్ మా పిక్చరే, మేము ఊటి అనుకుంది క్యాన్సిల్ చేసి అరకులో పెట్టాం షూటింగ్, ఎందుకంటే అక్కడ జనాన్ని జన జీవనంలోకి తీసుకొచ్చేద్దామని. వాళ్ళు అంత అయిపోయింది, ఇంకా ఎవరు రారు ఇక్కడికి, ఇంకో 5-10 ఏళ్ళ దాకా ఎవరు మన మన మనం ఇంకా ఎవరు చూడరు అనుకుంటున్న తరుణంలో మా ఊటి అనుకుంది క్యాన్సిల్ చేసి వెళ్ళి అక్కడ వాళ్ళతో వాళ్ళ మధ్య షూటింగ్ చేస్తే ఎంత ఆనందపడిపోయారు. మళ్ళీ ఏ అంతా మర్చిపోయారు జరిగిందంతా, అక్కడ వచ్చిన వాళ్ళంతా మొత్తం మళ్ళీ వైజాగ్ నుంచి కూడా అందరూ ఏదో షూటింగ్ జరుగుతుందంటే వాళ్ళు అక్కడ వైజాగ్ పట్టణంలో ఉన్నవాళ్ళు సరే అక్కడ లోకల్ గా పాపం వాళ్ళంతా కూడా రియల్ ఎంటర్టైనర్స్ సార్, దాట్స్ రియలీ వండర్ఫుల్. ఇట్స్ అ హార్ట్, అభిమానులకు ఎప్పటికప్పుడు ఒక పండుగని ఇవ్వాలి అనేటువంటి ఒక హార్ట్ మీలో ఉంది, ఐ థింక్ అది నందమూరి వంశంలోనే ఉంది. పిల్లాని కళ్ళకున్న కాటు ప్రేమ సూపర్, అల్లున ఎత్తుకున్న మల్లె పూలు సూపర, బత్తాయి పట్టు లాంటి బుక్కలేమో సూపర, ఒట్టున తొక్కుకున్న తీర బొమ్మ సూపర, నడుమట్ట తిప్పుతుంటే, నడుమట్ట తిప్పుతుంటే, నడుమట్ట తిప్పుతుంటే బొమ్మ సూపర్, జరగట లూగుతుంటే ఎంత సూపర్, కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపర్, పైకెత్తి కట్టుకున్న కళ్ళ లొంగి సూపర్, అల్లున ఇసుకున్న కొండు చైన సూపర్, గుండీలు ఎంత ఉన్న గుండెదమ్మ సూపర్, మిసాన్ని తిప్పుతుంటే, మిసాన్ని తిప్పుతుంటే, మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే, వేషాలు చూడబోతే ఎంత సూపరే. సార్, డైరెక్టర్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సత్యదేవ అనే ఒక కొత్త దర్శకుడికి లెజెండ్ సింహ లాంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత అసలు కొత్త డైరెక్టర్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? చాలామంది డైరెక్టర్స్ ఉన్న ఎగ్జిస్టింగ్ క్రేజీ డైరెక్టర్స్ తోటి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న టైంలో హౌ కమ్ అ న్యూ కమ్? అంటే నేనెప్పుడు ఎవరైనా నా ముందు నన్ను నా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఎవరు వచ్చినా ఓకే నేను కాదన్ను, క్రేజీ డైరెక్టర్స్ ఎవరైనా కానివ్వండి, బట్ ఐఎమ్ నాట్ దట్ క్రేజీ ఆఫ్టర్ క్రేజీ డైరెక్టర్స్. నాకు నేను ఎప్పుడు నాకేంటంటే నా ఫస్ట్ నా ఫ్యాన్స్, నెక్స్ట్ నా ఇమేజ్, ఇవి రెండు దృష్టిలో పెట్టుకుని నా కోసం ప్రత్యేకంగా కథ తయారు చేస్తే నేను ఎవరితోనే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు సత్యదేవ్ గారి సబ్జెక్ట్ నేను ఎప్పుడో మంచి చెప్పినట్టు బాగా వైబ్రేట్ అయ్యి క్యారెక్టర్లకు అప్పుడే ఆయన చెప్పినప్పుడే ఆయన ఉన్న తపన చెప్పినప్పుడు కథ నరేట్ చేసినప్పుడు ప్లస్ కొత్తతనం ఏదో బాగుంది, కొత్తగా ఉంది, బాగుంటుంది. ఇటువంటి సినిమా కూడా మామూలుగా జనరల్గా అఫీషియల్ ఆడియన్సే కాకుండా ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చి అటు సిటీ ఆడియన్స్ కూడా అర్బన్ ఆడియన్స్ కూడా నచ్చే విధంగా బాగుంటుందని.
ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు, దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. మామూలుగా అభిమానులు ఉంటారండి, అభిమానుల కోసం మీరు సినిమాలు తీస్తూ ఉంటారు, కానీ ఒక అభిమాని మాత్రం మీతో సినిమా తీయడానికే సినిమా ఇండస్ట్రీకి వచ్చారన్నారు. ఆయన ఎవరో కాదు, ఈ సినిమా నిర్మాత. ఆయనకి మీకు అవకాశం వస్తుందని కలగనం కదండి? జనరలీ ఎలాంటి ఎప్పటికైనా సరే బాలకృష్ణ గారితో సినిమా తీయాలి అని వచ్చినటువంటి నిర్మాతకి మీరు అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. అండ్ ఈయన ఎలా అప్రోచ్ అయ్యారు ఎస్ఎల్వి సినిమా బ్యానర్ గురించి మీ అభిప్రాయం? మామూలుగా వచ్చి కలిశారండి, కలిసినప్పుడు సబ్జెక్ట్ ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు నేను వెంటనే చెప్పాడు ఆయన, ఇలా పలానా నేను మీ ఫ్యాన్ని, మీ నాన్నగారి దగ్గర నుంచి ఇట్లా ఫ్యాన్ అన్నప్పుడు నాకు అంటే ముందు ఆయనలో కనిపించేది ఎస్ ఒక కొత్త సబ్జెక్ట్ తీయడానికి. ఇప్పుడు జనరల్గా ఒక కొత్తది ఇవ్వాలంటే మాకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మేమే వాళ్ళకుంటాయి వాళ్ళకి కదా, వాళ్ళకు ఉండొచ్చు, తప్పు పట్టలేదు. కాకపోతే ఏంటంటే ఒక కొత్త సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది నా దగ్గర, ఇది నేను ఆయన వినమన్నాను, వినండి. ఆయన వినకుండా ఓ ఈయన డైరెక్టరు ఈయన అనుకుంటున్నాను మీరు తీయండి ఈ సినిమా అనలేదు. ఎప్పుడు ఎవరినైనా ఇన్సిస్ట్ చేయను. వచ్చినప్పుడు ఓ సబ్జెక్ట్ ఉందండి, ఎప్పుడో నుంచి వింటున్నాను, బాగుంది మంచి సబ్జెక్టు, 5-6 ఏళ్ళు ఏంది నింపిండి అని ఈయన కూడా ఊహించుండడు ఆయన సత్యదేవ గారు కూడా ఇట్లా నేల తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకుని నేను వెంటనే ఆయన ఫోన్ చేసి ఇట్లా నా వచ్చారు సినిమా తీస్తామని మిమ్మల్ని సజెస్ట్ చేశాను, మీ సబ్జెక్ట్ వినమన్నాను ఒకసారి వినిపించండి అన్నాను. విన్నాను సబ్జెక్టు, చాలా బాగుందన్నారు. సో అటువంటి సబ్జెక్ట్ కూడా బహుశా ఆయన ఇట్లా ఇలా ముందుకు రావడానికి మీరు అన్నట్టు ఇందాక సింహభాగం ఎందుకు ప్రొడ్యూసర్స్ కూడా అభిమానిగా ఆయన ఇంకా ప్రొడ్యూసర్స్ కంటే కూడా మిగతా వాళ్ళ కంటే కూడా ఏది మంచి చెడు ఇంకా బాగా ఎక్కువ వేరు చేసే అభిమానులే కదా ఎక్కువ వేస్తారండి. సో ఆయనకి బాగా తెలుసు, ఆయనకి నచ్చిన సబ్జెక్ట్ అంటే ఓకే వెరీ గుడ్, సో అన్నీ పాజిటివ్గా వెళ్తున్నాయి అన్ని, ఆయనకి నచ్చింది, బాగుంది బాబు వెరైటీగా ఉంది చాలా బాగుంది అన్నారు. నన్ను దృష్టిలో పెట్టుకుని లేకపోతే నేను అన్నాను ఇది సబ్జెక్ట్గా చెప్పండి, వేరే సబ్జెక్ట్కి వేరే డైరెక్టర్కి వెళ్దాం అన్నాను కూడా. సబ్జెక్ట్ విన్నారు, రైతు బాబు చాలా బాగుంది వెరైటీగా ఉంది అన్నారు ఆయన. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, నేను చెయ్యి చాచినప్పుడే షెకండ్ ఇవ్వు, చనిపించాడు కదా అని చక్కెర కేళ్ళను చూస్తే చుట్టాలు చూడటానికి కూడా స్కెలిటన్ మిగలదు. టచ్లో ఉంటానండి, మీ టచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. పిల్లని కళ్ళకున్న కాటు ప్రేమ సూపర్ రే, అల్లున ఎత్తుకున్న మల్లె పండు సూపర్ రే, బత్తాయి పండు లాంటి బుక్కలేమ సూపర్ రే, పొట్టున దప్పుకున్న తీర పండు సూపర్ రే. తన మరణ శాస్త్రాన్ని తనే రాసుకున్న భీష్ముడు రావాడు, వాడిని ప్రాణాలు తప్పించుకురండి. గాడ్స్ అయినా వైలెంటే, బోస్ అయినా వైలెంటే, ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు, దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. ఈ లాయన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. బాలకృష్ణ గారు, ఈ మధ్య కాలంలో మీ ట్రెండ్ చూస్తే రెండు క్యారెక్టర్లు ఎక్కడో చోట ఉన్నాయి, ఒక తండ్రి కొడుకో, లేకపోతే డ్యూయల్ యాక్షన్, తర్వాత ఇలాగ ఎన్బికే లైన్ లో కూడా రెండు పాత్రలు కనిపిస్తున్నాయి, రెండు షేడ్లు కనిపిస్తాయా? అంటే క్యారెక్టర్ కాకపోతే డిఫరెంట్ షేడ్స్ నా క్యారెక్టర్లో, ఇంకా మిగతా కాదంతా సినిమా రేపు జనం ముందే చెప్పకూడదు. లెజెండ్ అలాగే మీరు సర్ప్రైజ్ ఇచ్చారు లెజెండ్ లో కూడా, చివరి నిమిషంలో వరకు ఏంటో ఉత్కంఠత ఆఖరి ఫ్రేమ్ వరకు కంటిన్యూ చేశారు. హోప్ఫుల్లీ ఈ ఫిల్మ్ కూడా మాకు అలాంటి విందే అందించాలి. అండ్ ఇందులో వింద అందించడానికి ఇద్దరు భామలు ఉన్నారు, త్రిష అండ్ రాధిక ఆప్టే. రాధిక ఆప్టే కొత్తగా మనకి లెజెండ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు, వండర్ఫుల్ యాక్ట్రెస్. బట్ త్రిష ఇస్ అ సూపర్ యాక్ట్రెస్, మీ కాంబినేషన్స్ ఎలా అనిపించాయి అండ్ వాట్ మంచి ఆర్టిస్టు, మంచి కాంబినేషను, ఫ్రెష్గా ఉంటుంది కాంబినేషన్లో బాగుంటుంది అని ఆవిడని, అంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా, ఆవిడ చేయాల్సిన క్యారెక్టర్. ఓకే, సాంగ్స్లో కూడా మంచి హుషారుగా చాలా బాగా నటించింది. అంబానీ పిల్ల వడ్డీలకెళ్ళా
రింగు పిల్ల పంగనామ పెట్టేల ఐసా రంగుల రైలా రంగేలి కొయిలా ఐసా నడుమేమో చూస్తే అడిగారు సున్నాల అందమైన కాకర పువ్వొత్తి చూసి నోడి గుండెల తరగత్తి చూసిందంటే కనుబొమ్మే పైకెత్తి గుండెల్లో పట్టాసే బాలయ్య ఇస్ ఈక్వల్ టు డైలాగ్స్. మేము నందమూరి నటసింహం డైలాగులు చెప్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు, ఫ్యాన్స్ తో పాటు అవి చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయి. బోల్డ్ అని కట్టలు కట్టలు ఉన్నాయి అంటే దాని సందర్భాన్ని బట్టి అదేదో మనకు అలా కలిసి వస్తుంది. ఏదో డైలాగ్ కోసం కాకుండా ఏదో చెప్తానని అని రాయడం కాకుండా అట్లా సందర్భానుచితంగా బ్రహ్మాండంగా అన్ని మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. నేను కూడా ఒకసారి ఇంట్లో గొల్లపల్లి అటు వెళ్ళినప్పుడు కూడా అంటే మా హిందూపూర్ సో వెళ్ళినప్పుడు అనిపిస్తున్నప్పుడు అప్పుడు ఏ పూర్వజన్మ సుకృతమో ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా వీళ్ళంతా ఇంతమంది ఫ్యాన్సు ఇంతమంది జనం అలాగే ఒక రాజకీయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నా దగ్గర నుంచి సో అటు వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఒకనొక సందర్భంలో ఇది నేను డైలాగ్ చెప్ ఫస్ట్ టైం అక్కడే చెప్పడం జరిగింది. ఇది నా డైలాగ్ చెప్తున్నాను నేను. మామూలుగా అయితే ఎవరు చెప్పరు రిలీజ్లో అప్పుడు కానీ ముందు కానీ మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళు భయం మన థియేటర్కి చూస్తారు లేదో ఒకసారి చెప్పా కానీ నాకు ఆ భయమే లేదు. ఎందుకంటే ఇక ఆ సిచ్యువేషన్ ఆ ఎమోషన్లు అది వేరే అక్కడ ఇంకా ఎన్నిసార్లు తనివి తీరదు వాళ్ళకి ఎన్నిసార్లు వచ్చిన థియేటర్కి ఆ డైలాగ్ ఎన్నిసార్లు కనిపించారు చెప్పమని అడుగుతూ చెప్పమని అడుగుతుంటారు వాళ్ళు వెళ్ళి చూస్తూనే ఉంటారు. అది వరం నాకు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, నేను చెయ్యి చాచినప్పుడే షెకాండ్ ఇవ్వు, చనువిచ్చాడు కదా అని చక్కెరకేళ్ళను చూస్తే చుట్టాను చుట్టాను కూడా స్కెలిటన్ మిగలదు. లో ఉంటానండి, మీ టచింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. పిల్లని కళ్ళకున్న కాటు ప్రేమ సూపర్ అల్లున ఎత్తుకున్న మల్లె పండు సూపర్ బత్తాయి పండు లాంటి బుక్కలేమ సూపర్ పొట్టున రూపుకున్న చీర కొట్టు సూపర్ తన మరణ శాస్త్రాన్ని తనే రాసుకున్న భీష్ముడు వాడు పండి ప్రాణాలతో తీసుకురండి. గాడ్స్ అయినా వైలంటే బోస్ అయినా వైలంటే ఆటని వేటగా మార్చడానికి నాకు 6 సెకండ్ చాలు, దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. ఈ లైన్ ముందు ఎవడైనా లైన్ దాటితే తలరాత ఆగిపోద్ది, తలకాయ పేలిపోద్ది. ఓవరాల్ గా ఇప్పుడు ఫైట్స్ చూసుకుంటేనండి అద్భుతమైన, మీరు ఒక మళ్ళీ క్రేజ్ సృష్టించేశారు, చేస్తే ఒక డైనమిక్ గా ఉండాలి, బోల్డ్ గా ఉండాలి. బట్ ఎన్బికే లైన్ బీయింగ్ ఎ వెరీ టెక్నికల్ ఫిల్మ్ అని అన్నారు కాబట్టి ఇందులో యాక్షన్ కి ఎంత స్కోప్ ఉందండి, ఏమి చూపించబోతున్నారు? చాలా బాగా తీశాను. నిర్మాతను మెచ్చుకోవాలి ముందు, అసలు ఏ విషయంలోనూ ఆయన కాంప్రమైజ్ కాకుండా అది రమ్మ చూడమని షూటింగ్ చేసాం. అక్కడికి వెళ్ళాం పార్ట్ ఆఫ్ ఫైట్ అనుకున్నాం, తీరా అక్కడికి వెళ్తే వెదర్ సహకరించలేదు మాకు. ఒక ఫైట్ ఏదో వారం అనుకున్నాం, అది 15 రోజులు పట్టింది ఫైట్ ఫినిష్ అవ్వడానికి. 15 డేస్ అలాగే షూట్ చేసుకుంటానే వెళ్ళాం ఫైటే, అండ్ దట్స్ గోయింగ్ టు బి హైలైట్ ఫైట్. అద్భుతమైన ట్రైబల్ ఫైట్, చాలా బాగా కన్సీవ్ చేసి రామ్ లక్ష్మణ్ ఇద్దరు వాళ్ళు మొదటి నుంచి సినిమా వాళ్లే, లెజెండ్ వాళ్లే, ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా కూడా వాళ్లే. సో డెఫినెట్ మంచి, చాలా బాగా డైరెక్టర్ గారు వాళ్ళని అడిగి చేయించుకోవడం. ఈ ట్రైబల్ ఫైట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారండి, ఎన్బికే లైన్లో ఉన్న దాని గురించి, దానికి అంత ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు, ఏమిచ్చిండి ఉంటారా ఈసారి చూస్తారు? ట్రైబల్ ఫైట్ అని కాదండి, దాంట్లో ప్రతిదీ ఇప్పుడు దాంట్లో ఒక చేజ్ ఉంది లాస్ట్లో మొత్తం, అంటే ఒక హైవే పూర్తిగా హైవే ఒకటి ఇచ్చారు మాకు. సో దాంట్లో మేమంతా నింపుకోవాలి, కార్లు బండ్లు బైకులు అన్నీ నింపుకోవాలి. సో చేసాము బ్రహ్మాండంగా, దాంట్లో ఒక హెలికాప్టర్ రావు, హెలికాప్టర్తో చేజు అవన్నీ చాలా అద్భుతంగా. అలాగే సీఎం కాన్వాయ్ దాని మీద కూడా ఒక ఎపిసోడ్ ఉందండి, సీఎం కాన్వాయ్ మీద. ఇవన్నీ నిర్మాత కూడా ఎంతో, అసలు ఏమి ఏంటి ఎంత వేగంతో కూడుకున్నది ఇదంతా, ఏమి కొత్త నిర్మాతగా పెద్ద పెద్ద బడ్జెట్ సినిమా తీయడం చాలా బాగా, దేనికే కాంప్రమైజ్ కాకుండా.
కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది, అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. మరొక లెజెండ్ తర్వాత అంతటి లెజెండ్ మీ రికార్డులు మీరు బద్దలు కొట్టే అంత సినిమాలు మీరే ఇవ్వగలరు. నోబడి ఎల్స్ కెన్ డూ దట్ ఫీట్. అండ్ మీరు ఇలా పరిగెత్తడంలో అసలు ఎక్కడ అలుపు లేకుండా బ్రేక్ లేకుండా పరిగెడతానే ఉన్నారు. ఈ సినిమా పూర్తయిపోయింది, సినిమా షూటింగ్ కూడా మొదలైపోతుంది. శ్రీవాస్ గారు డైరెక్షన్, ఎరోస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ టైం వాళ్ళు తెలుగులో ఫస్ట్ టైం వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం. ఇంతకు ముందు అంటే పార్ట్నర్షిప్ లో కార్పొరేట్ గా అంతా, ఇప్పుడు డైరెక్ట్ గా చేయడం. అదే రజనీకాంత్ గారు అమ్మాయి ఉంది కదా సౌందర్య, తను షీఈస్ ప్రొడ్యూసింగ్ ఎరోస్, ఎరోస్ తోటి తను ఇన్ఛార్జ్ కదా సౌత్ కి. అండ్ ఇప్పటి వరకు మీరు చేస్తున్న దానిలో ప్రతి దానిలోనూ ముఖ్యమైన పాత్ర ఛాయాగ్రాహకుడికి ఇస్తూనే ఉంటారు, మరి ఈ చిత్రంలో ఎంబీకే లైన్ లో ఎంతవరకు సినిమాటోగ్రఫీ ఇంపార్టెంట్ అండి? చాలా అంటే టెక్నికల్ పిక్చర్ కాబట్టి ప్రసాద్ గారు చేశారు, చాలా అద్భుతంగా చేశాడు ఆయన. 100% లవ్, ఇంతకుముందు సినిమా చేశాడు. సో ఫస్ట్ టైం నేను అంటే నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు తీసుకొచ్చారు, తీసుకొచ్చి చూశాను కుర్రాడు, వెరీ గుడ్, కొత్త సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా మనకి అంత కొత్త కాంబినేషన్ అయితేనే బాగుంటుంది. డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంటు అండ్ ఫస్ట్ టైం ఇటువంటి సబ్జెక్ట్ చేయడం కాబట్టి ఫస్ట్ టైం చేసే అంటే లైటింగ్లో సన్నివేశం తగ్గట్టు, ప్రింటర్వల్ సన్నివేశం ఒకటి అందరితో అందరిని కొట్టడం, అతను అక్కడ తెలడం ఎస్ నేను ఎవరినో అతను తెలుస్తుంది, అతని ఐడెంటిటీ ఏంటి అన్నది. అదే సినిమాలో సస్పెన్స్, అతను ఏంటి అతను ఎవరు అన్నది. విలన్ ఇంట్రడక్షన్ కూడా అక్కడే, అప్పటిదాకా విలన్ కనిపించాడు మాకు ముందు, ఏదో విలన్ చూపిస్తాం. ప్రదీప్ రావత్ గారు చేశాడు, ఒక సీన్ చేశాడు అంతే ఆయన, ఒక సీనే. నేను రిక్వెస్ట్ చేశాను ఆయన, నేనే ఫోన్ చేసి ఉండాలి ఆయనే ఉండాలి అని, అంటే నాకు ఆయనకి మంచి ర్యాపో. ఇది కూడా అంతే, చరణ్రాజు గారు కూడా అంతే, నేనే ఫోన్ చేసి మంచి క్యారెక్టర్ అని. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మన కాంబినేషను, సో మనకి తగ్గ కాంబినేషన్ మనకి. వాళ్ళకి ఒక నమ్మకం, ఇప్పుడు నేను క్యారెక్టర్ నేనే ఫోన్ చేసి పర్సనల్గా అడిగానంటే చాలా విషయం ఉండబట్టి అడుగుతాడు, లేకపోతే అసలు పట్టించుకోను నేను. నేనే ఫోన్ చేసేసరికి ఇద్దరు కూడా బాగా ఇన్స్పైర్ అయ్యి, పాపం ప్రభుదీప్ రావత్ గారు ఒక సీన్కి అయితేనేమి. సో నేనే అడగగానే వెంటనే ఆయన చేయడం. సో దీంట్లో ఆ టెక్స్చర్ ఒట్టి లైటింగ్లో కూడా బ్యూటిఫుల్ టెక్స్చర్, అంటే ఆ మూడ్లోకి తీసుకెళ్ళి జనాన్ని కూడా ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ కాబోతుంది. ఇంటర్ బ్యాంగ్ జనానికి, ఊరికే మనం ఏదో డైలాగులతో చెప్పేయడం కాకుండా ఆ మూడ్ అతను క్రియేట్ చేయడం, కెమెరామెన్ బ్రహ్మాండమైన టెక్స్చర్ క్రియేట్ చేయడం చాలా ఎక్స్ట్రాడినరీ. చాలా బాగా సాంగ్స్లో అయితే మన అనకు అందాలు, అలాగే ఇండోర్లో బ్రహ్మాండంగా సెట్, తర్వాత హీరోయిన్స్, మా అందరిని గ్లామరస్గా చూపించి బ్రహ్మాండంగా చాలా బాగా అద్భుతంగా అన్ని విధాలుగా ఆయన బ్రహ్మాండం తీశాడు సినిమా. ఆకాశం దిగొచ్చింది తారక, అచ్చంగా మహాలక్ష్మి తీరుగా, నూరేళ్ళు నువ్వే నాకు కానుక, ఉప్పొంగి సంతోషాలే సాక్షిగా, నీ ప్రేమలో నిలు వెళ్ళ తడవ నిలువు, నీ పేరుతో నా పేరు కలప నిలువు, నీ కొంగుకే ముడిలాగా ఉండ నిలువు. నేను ఒక చిన్న అభిమానుల క్వశ్చన్ అడుగుతాను. చాలా మంది అభిమానులకు మీరు ఇప్పటికే డైలాగ్ చెప్పున్నారు, నా కోసం ఒక డైలాగ్ చెప్తారు? మన డైలాగ్ ఒరే, నన్ను పడుకోబెట్టాలనుకుంటే ఎప్పుడో పడుకున్న నీ తాతలు మళ్ళీ తిరిగి వచ్చినా నన్ను ఏం పేకలేరా? నాకు పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలో ప్రతి పార్ట్లో ఏదో ఒక శక్తి దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ చేసినా నీ బాడీ బెండ్ అయిపోద్ది, లైఫ్ ఎండ్ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చాలా ఉన్నాయి మంచి మంచి సన్నివేశం తగ్గట్టు. సో వీఆర్ వెయిటింగ్ అండి, నందమూరి నటసింహం ఎన్బీకే లైన్లో ఇచ్చే విందు కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం బాలకృష్ణ గారు. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ ప్రాజెక్ట్ కూడా అంతే వేగంగా అంతే ఎనర్జెటిక్గా మీరు మాకు విందందిస్తారని, అండ్ ఈ ప్రాజెక్ట్కి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. Just come on.
నువ్వంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. పడేంత వరకు నీ వెంట పడుతూనే కసితో కొడుతున్న బీట్ ని చూస్తే